अध्यक्ष आंध्र राष्ट्र प्रजल तालूका आत्मगौरव विश आंध्र राष्ट्रा की तलमानक उठी विशाखपट स्टील प्लांट प्राइवेटाइजेशन की व्यतिरेक मन असेंबली तीर्मा బలపరుస్తూ మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి సభికులకు అందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభ ద్వారా సభలో ఉన్నటువంటి సభ్యులకు గాని ఈ రాష్ట్ర ప్రజలకు గాని మరి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి గాని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను వారి దృష్టికి తీసుకురావాలని కొన్ని విషయాలు చెప్పి यह राष्ट्र प्रजलु तेलुगु वारी तालूका आत्म गौरव विशाखपट्नं स्टील प्लांट कापाड़कुने दिशा ये रकंगा मनं अडुगुलु वेयालनि दानि मीद अवकाशं रावडं मी द्वारा कोन्नि विषयालु चेप्पालनि उद्देशंतो ई रोजु मात्लाडडं जरुगुता उंदि अध्यक्ष अध्यक्ष अदेंटो अध्यक्ष आंध्र राष्ट्र प्रजलकु संबंधिंचि 1956 लो आंध्र प्रदेश एर्पाटु अयिन तर्वात మన 2014 లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మన మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకున్నటువంటి నిర్ణయాలను మనం చూసాం మళ్ళీ ఈ రోజు దాదాపు 50 సంవత్సరాలుగా మన రాష్ట్రానికి మరి ముఖ్యంగా ఇప్పుడు అప్పటిలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రానికి గాని ఇప్పుడు ఉన్నటువంటి మన 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ కి గాని అత్యధిక ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఉన్నటువంటి ప్లాంట్ అతిపెద్ద ప్లాంట్ ఈ రోజు విశాఖపట్నం దాదాపు 20,000 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ దాదాపు 15 నుంచి 20,000 మంది ఇండైరెక్ట్ ఎంప్లాయ్‌మెంట్ కల్పించేటువంటి ప్లాంట్ దాదాపు 40,000 మంది ఈ రోజు పని చేస్తున్నటువంటి ప్లాంట్ స్టీల్ ప్లాంట్ అధ్యక్ష ఈ రోజు మీ అందరికీ తెలుసు మీరు మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా కేవలం వాల్టేర్ నగరంగా పిలుచుకున్నటువంటి విశాఖపట్నాన్ని ఈ రోజు ఉక్కు నగరంగా పేరు వచ్చింది అంటే అది కేవలం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల అయినటువంటిది మనందరం కూడా తెలుసు అధ్యక్ష ఆ ఏర్పడినటువంటి నేపథ్యం కూడా ఏదో కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దేశంలో కొన్ని స్టీల్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకొచ్చి అందులో భాగంగా విశాఖపట్నంలో కూడా ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి పెట్టినటువంటి ప్లాంట్ కాదు అధ్యక్ష దాదాపు 32 మంది ప్రాణాలు బలిగొని విశాఖపట్నంలో ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి నినాదంతో 32 మంది ప్రాణాలు బలిగొని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్లాంట్ అది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్నటువంటి విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఏదైతే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ ఈ రోజు పబ్లిక్ సెక్టార్ లో అత్యంత పెద్ద ప్లాంట్ గా ఈ రోజు आंध्र राष्ट्र में उठी चरत्र शोर बेस्ड स्टील प्लांट इंडस्ट्री शोर बेस्ड स्टील प्लांट भारत देश में एकैक स्टील प्लांट विशाखपट्नम मन तैयार आ स्टील एक्सपोर्ट इतर इतर खर्चल विषय में यानी अन्नी रखा सौकर्य उधा प्लांट मन विशाखपट्नम स्टील प्लांट दी संबंधी दी प्राइवेटाइज चेयरने आलोचना केंद्र प्रभुत्वं चेसినటువంటి తరుణంలో మన ఫిబ్రవరి 17వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం వచ్చినప్పుడు దాదాపు 20-23 కార్మిక సంఘాలు వారితో దాదాపు గంటన్నర పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు సమావేశమై వారు చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా కూలంకషంగా విని ఏదైతే మన ఈ సమావేశం తర్వాత ఏర్పడే పెట్టుకునేటువంటి మొదటి అసెంబ్లీ సమావేశంలో నేను దీని మీద తీర్మానం చేస్తానని చెప్పి ఇచ్చినటువంటి మాట ప్రకారం యదావిధిగా ఈ రోజు మనం దాని మీద తీర్మానం చేసేటువంటి కార్యక్రమం మనం చేస్తా ఉన్నాం ఈ రోజు ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటులు దాదాపు 26,000 ఎకరాల భూమిని సేకరించారు అధ్యక్ష 64 గ్రామాలు పోయినై దాదాపు 16,500 మంది నిర్వాసితులు ఉన్నారు ఈ రోజు ఎంత మంది పోయి ఆ 16,500 మంది నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారిలో ఇప్పటికీ ఇంకా 50% మంది ఉద్యోగ అవకాశాలు కూడా రాలేదు అధ్యక్ష ప్లాంట్ లో కేవలం 8,500 మందికి ఉద్యోగాలు వచ్చాయి మరో 8,000 మంది నిర్వాసితులు ఇప్పటికీ కూడా రోడ్ల మీద పడి ఆర్కార్లు పట్టుకొని తిరిగేటువంటి పరిస్థితులు ఈ రోజు మన ప్రాంతంలో ఉన్నాయి
మీ ద్వారా సభంతరు కూడా తెలియజేస్తా ఉన్నా. తర్వాత దానికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ దానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు కానీ గౌరవ మంత్రి గారు సభ ద్వారా అందరికీ కూడా తెలియజేశారు. తర్వాత సెయిల్ నుంచి ఆర్ఐఎన్ఎల్ ఒక కార్పొరేట్ ఎంటిటీగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రావడం, తర్వాత ఓఎండిసీ రెండు సబ్సిడరీసు, ఏదైతే బిఎస్ఎల్సీ కానీ లేదా ఓఎండిసీ కానీ వాళ్ళకి ఆరు ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నప్పటికీ ఇంకా దాని ప్రొడక్షన్లోకి రాకపోవడం, 2002 నుంచి 2015 వరకు దాదాపు 13 సంవత్సరాలు లాభాలు ఆర్జించినటువంటి సంస్థగా పేరున్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా మనందరికీ తెలుసు. దాదాపు 19,700 ఎకరాలు ఇప్పుడు అనుభవంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ అనుభవంలో ఉన్నటువంటి 19,700 ఎకరాలు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల కోట్ల రూపాయలు విలువైనటువంటి సంపద ఈరోజు స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటిది కూడా మనందరికీ తెలుసు. ఈరోజు పూర్ ఫైనాన్సింగ్ ఏదైతే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఆ విషయాలు కూడా గౌరవ మంత్రి గారు చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి రాసినటువంటి లేఖలో కూడా దానికి సంబంధించినటువంటి కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి క్యాప్టివ్ మైన్స్ లేకపోవడం, దాదాపు 5,000 రూపాయలు పైచీలకు మెట్రిక్ టన్ను ఈరోజు ఐరన్ ఓర్ కొనవలసినటువంటి పరిస్థితి, ఎన్ఎండిసి నుంచి కొనవలసినటువంటి పరిస్థితి, దాదాపు 3,000 కోట్ల రూపాయలు పైచీలకు ప్రతి సంవత్సరం అధిక భారం పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనేటువంటి విషయాలు కూడా చాలా విషయాలు ఆ గౌరవ మంత్రి గారు చెప్పినటువంటి ఆయన స్టార్టింగ్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. 22,000 కోట్ల రూపాయలు అప్పు, 14% ఇంట్రెస్ట్ రేట్ పడతా ఉంది, దానికి సంబంధించిన కొన్ని సలహాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన రాసినటువంటి లేఖలో కూడా మనం పొందుపరిచినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు వాస్తవానికి అధ్యక్ష ప్రభుత్వానికి అధికారంతో పాటు బాధ్యత కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఈరోజు బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వం అయి ఉంటే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాంటి దాన్ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచన కూడా వచ్చుండదు. చరిత్ర మీద ప్రభుత్వాలకు కూడా చరిత్ర మీద గౌరవం ఉండాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వాలకు ఉంది. ఈరోజు అది ఎక్కడా కూడా కనిపించేటువంటి సందర్భాలు మనకి తారసుపడట్లేదు. ఈరోజు కేవలం ఇదేదో ఉత్తరాంధ్ర సెంటిమెంట్ గానో ఉత్తరాంధ్ర ప్రజలకు సంబంధించినటువంటి అంశం గానో దయచేసి చూడవద్దని చెప్పి కోరుతా ఉన్నా. ఇది తెలుగువారి తాలూకా ఆత్మ గౌరవం, ఇది ఒక రాయలసీమలో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ లేదా ఈ పక్క మనం ఉన్నటువంటి గుంటూరు జిల్లాల నుంచి వచ్చినటువంటి ఆ పోరాటానికి ఎదురుండి నిలబడినటువంటి అమృతరావు గారు లాంటి వారి వ్యక్తులు, అలాగే ఈరోజు ఆదిలాబాద్ లాంటి జిల్లాలు, ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అటువంటి జిల్లాల నుంచి కూడా వచ్చి ప్రాణత్యాగం చేసినటువంటి సందర్భాలు కూడా మనం ఆరోజు చూసినటువంటి విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఏదో ఒక కాటా వేసి అది లాభమా నష్టమా అనేటువంటి ప్రాతిపదిక మీద ఇది దాన్ని నష్టాల్లో చూపించి ఈరోజు దాన్ని అమ్మేయాలనేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అమ్మాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి కారణాలు వెతకడం అనేటువంటిది అది సమంజసం కాదు అనేటువంటి విషయాన్ని కూడా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మన రాష్ట్ర ప్రజల తరపు నుంచి మీ ద్వారా కోరుతా ఉన్నాం అధ్యక్ష. సీఎం గారు కొన్ని సజెషన్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం మన అందరం కూడా ఇప్పుడు గౌరవ మంత్రి గారు చెప్పారు, మనం కూడా మాట్లాడుకున్నాం. ఇదేదో విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులకు సంబంధించినటువంటి సమస్య అని, విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి సమస్య అనేటువంటి విషయాలు ప్రతిపక్షాలు లేదా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఆంధ్ర ప్రజల తాలూకా ఆత్మ గౌరవ సమస్య అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తూ ఉన్నా. మొన్న జరిగినటువంటి పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, జరిగినప్పుడు ప్రతిపక్షాలు వచ్చి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయుడుగా ప్రాంతానికి వచ్చి మాట్లాడుతూ ఆయనకి మాట్లాడేటువంటి అర్హత లేదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. ఆయన 1999 నుంచి 2004 మధ్యలో ఎన్డీఏతో కలిసి ఉన్నటువంటి తరుణంలో దేశంలో దాదాపు 150 పైచీలకు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేస్తే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో 58 ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటైజ్ చేసినటువంటి నీచ చరిత్ర ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడికి ఉందనేటువంటి విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు విశాఖపట్నం అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నిజాం షుగర్స్ కానీ ఆల్విన్ లాంటి కంపెనీలు కానీ లేదా ఇప్పుడు ఉన్నటువంటి 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో ఈరోజు స్పిన్నింగ్ మిల్స్ కానీ కాటన్ మిల్స్ కానీ షుగర్ ఇండస్ట్రీస్ కానీ అనేక పేపర్ మిల్స్ కానీ అన్నీ కూడా ఆ రోజు ప్రైవేటైజ్ చేసినటువంటి సందర్భాలు చూసాం. ఒక విశాఖపట్నంలో మీ అందరికీ తెలుసు ఈరోజు మా భూములు కూడా మా పోయినటువంటి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ ఉంది, 2002లో దాన్ని ప్రైవేటైజ్ చేశారు. ఈరోజు ఆ పరిస్థితి అందులో పనిచేసినటువంటి కార్మికులు రోడ్ల మీద పడి ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారో అన్నటువంటిది చూస్తూ ఉన్నాం. ఈరోజు అటువంటి పాపాలకు ఒడిగట్టినటువంటి వ్యక్తులు ఆ రోజు బీహెచ్పీవిని ప్రైవేటైజ్ చేయాలని, హిందుస్థాన్ షిప్ యార్డ్ని ప్రైవేటైజ్ చేయాలనేటువంటి ఆలోచనలు చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వచ్చి మాటిచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత బీహెచ్పీవిని బీహెచ్ఎల్లో విలీనం చేసినటువంటి ఘనత కానీ
లేదా హిందుస్థాన్ షిప్ యార్డ్ కి డిఫెన్స్ నుంచి ఆర్డర్లు తీసుకొని వచ్చి కాపాడినటువంటి ఘనత గాని ఒక్క వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుందన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష ఇవన్నీ తెలుసు కానీ సలహాలు ఇవ్వడం తెలియదు మీ ద్వారా ప్రతిపక్ష నాయకులు గాని ప్రతిపక్ష పార్టీలు గాని వారందర్నీ కూడా కోరుతా ఉన్నాం దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఆయన 14 సంవత్సరాలు ప్రతిపక్ష ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పనులు కేవలం 14 నెలల్లో చేసి చూపించినటువంటి నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చివరగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఇవ్వాల్సినటువంటి విభజన హామీల్ని ఏ రకంగా సహకరించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇవ్వకపోగా ఈ రోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా అమ్మేయాలనేటువంటి ప్రయత్నాన్ని దయచేసి మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం ఈ రోజు మేము గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాం విశాఖపట్నానికి మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే విశాఖపట్నానికి మా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని ఇచ్చారనేటువంటి మాటని ఈరోజు గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాం మీరు విశాఖపట్నానికి ఏం చేశారంటే స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తానా ఉన్నాం అన్నటువంటి మాట ఆ చెడ్డ పేరు తెచ్చుకోవద్దని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ ఆఖరికి స్టీల్ ప్లాంట్ ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా దేశంలో ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి ఈ పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత 9000 మెట్రిక్ టన్ల ఆక్సిజన్ని అదే స్టీల్ ప్లాంట్ నుంచి ఈ దేశంలో ప్రజల్ని కాపాడడానికి వాడుకున్నారన్నటువంటి విషయాన్ని కూడా గమనంలో పెట్టుకోమని ఆఖరిగా ఒక విశాఖపట్నం పౌరుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా జగన్మోహన్ రెడ్డి గారి తరఫున మరి ఈ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పెట్టినటువంటి బిల్లుకి పూర్తిగా మద్దతు ఇవ్వాలని చెప్పి సభికుల్ని అలాగే మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తాను నౌ ది గవర్నమెంట్ రెజల్యూషన్ moved by the minister industries is before the house those who are for the resolution please say yeah those who are again acha acha chapandi minister speaker sir I would like to modify instead of 100% disinvestment as only disinvestment okay thank you the amendment to the resolution is before the house those who are in favor of it please say yeah yes have it yes have it and the amendment is carrying it is a part of the resolution okay thank you government resolution moved by the minister for industries before the house those who are for the resolution please say yeah those who are against please say no yes have it the resolution is adopted regarding steel plant resolution on Oracle airport mr